యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. యాక్ట్ ప్రేక్షకులందరికీ శుభోదయము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి. మనం రకరకాల ఆరోగ్య సమస్యలు డిస్కస్ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చాలా కామన్గా అందరికీ ఎదురయ్యే సమస్య సైనస్ లేదా కోల్డ్. చాలామందికి ఎప్పుడు కోల్డ్ అంటే జలుబు. జలుబులో కొంతమంది ఎక్కువగా, అంటే కొంతమందికి జలుబు వచ్చి అంటే మందులు వేసుకున్నా మందు లేకపోయినా 7 డేస్లో తగ్గుతుంది అని అంటూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళకి ఫ్రీక్వెంట్, నెలకి 2 వారాల పాటు వీళ్ళకి ఎప్పుడు జలుబు ఉంటుంది. సైనస్ ఉండే వాళ్ళకి ఏంటి అని అంటే విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. సో యూజువలీ ఈ సైనస్ లేదా ఈ కోల్డ్ అనే సమస్య ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? సో ఈ సమస్య ఉండేవారి మన సిమ్టమ్స్ చూసామని అనుకోండి, వీళ్ళకి హెడేక్ వస్తుంది అని అన్నాము. ఎట్ ది సేమ్ టైము నోజ్ ఎప్పుడు బ్లాక్ అయినట్టుగా ఉంటుంది. ఇక్కడంతా ఈ మజిల్స్ అంతా సోర్నెస్తో ఉంటాయి. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడు నిద్ర మత్తుగా ఉంటుంది లేదు అని అంటే ఆ హెడేక్ వల్ల ఏ పని చేయలేదు, అంటే చికాకుగా చిరుబుర్రులాడుతూ ఉంటారు. పని చేసే పని మీద అంత ఏకాగ్రత అనేది ఉండదు. ప్లస్ వీళ్ళకి ఒక్కొక్కసారి ఫీవర్ రావచ్చు. సైనస్ కానీ చాలా ఎక్కువ ఉంటే మాత్రం వీళ్ళు మాట్లాడలేకపోవచ్చు. ఇక్కడంతా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో యూజువలీ మన బాడీలో సైనస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే అండి, ఫ్రంటల్ సైనస్ అనేవి ఇక్కడ ఉంటుంది. ఫ్రంటల్ ఇక్కడ వచ్చి ఇథాయిడ్ సైనస్ అని అంటారు, ఇక్కడ వచ్చి మ్యాగ్జిలరీ సైనస్. 3 ఉంటాయి సైనస్, ఇక్కడ, ఈ పార్ట్లో, ఈ పార్ట్లో. సో ఇవి హెల్తీ సైనస్, అంటే సైనస్ అనేది అందరికీ ఉంటుంది. సైనస్ అనే ఆర్గన్ కాదు ఇది. సో ఒక ప్యాసేజ్ లాంటిది. ఇక్కడ ఎప్పుడు కూడా హెల్తీ సైనస్ అంటే దాని లోపల ఎయిర్ అనేది పోతూ ఉంటుంది, మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది. అలా కాకుండా బ్లాక్డ్ సైనస్ అంటే మనం నెమ్ అంటాం కదండి, ఆ నెమ్ అనేది ఇక్కడంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఈ సైనస్లో ఎయిర్ పోకుండా శ్లేష్మము అని అంటారు తెలుగులో. సో ఇదంతా ఇక్కడంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది, ఈ పార్ట్స్లో, ఈ పార్ట్స్లో. ఈ బ్లాక్ అయినందువల్ల లోపల ఉండే నర్వ్స్, ఆల్ఫాక్టరీ నర్వ్, ఆడిటరీ నర్వ్, ఇవన్నీ నర్వ్స్ ఉంటాయి కదా. సో జా పెయిన్ రావడము, చీక్ పెయిన్ రావడం, డెంటల్ పెయిన్స్, దాని తర్వాత ఇయర్ పెయిన్స్, ఆడిటరీ పెయిన్స్, ఇక్కడ లోపల ఉండే నర్వ్స్ అన్ని కనెక్టెడ్ కాబట్టి ఎప్పుడైతే ఈ సైనసెస్ అనేవి మనకి బ్లాక్ అయిపోతాయో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనివల్ల కొంతమందికి విపరీతంగా చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో టూ మచ్గా ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సైనస్ని డ్రైన్ చేయడానికి ఒక్కొక్కసారి చిన్న చిన్న లాంటి పైప్స్ పెట్టి దాన్ని డ్రైన్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది ముక్కు. సో దీన్ని యోగా ద్వారా ఎలా నివారించుకోవచ్చు అనేది చూద్దాం. సో మనం చెప్పాము సైనస్లు బ్లాక్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఆల్రెడీ సైనస్తో కానీ సఫర్ అవుతూ ఉంటే వీళ్ళకి యోగాలో బెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే జలనేతి. జలనేతి అనేది నేను ఇది మీకు మీరు సెంటర్కి వస్తేనే చూపించగలుగుతాను. ఒక చిన్న పాట్లా అంటుంటుంది, ఆ పాట్లో మనము గోరువెచ్చటి నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని ఒక నాసిక ద్వారా వేస్తే అది ఇంకో నాసిక ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఈ నీళ్ళ లోపల మనం కొద్దిగా ఉప్పు అనేది కలుపుకోవాలి. ఉప్పు అనేది ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ జలనేతి ప్రక్రియని వీళ్ళు ప్రతిరోజు కానీ చేస్తూ ఉన్నారనుకోండి, సైనస్ ప్రాబ్లం నుంచి తగ్గడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇది షూర్ షాట్ అన్నమాట. జలనేతి కానీ ప్రతిరోజు కానీ మీరు చేయగలిగితే, అసలు సైనస్ లేని వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి ఎప్పుడు సైనస్ సమస్య అనేది రాదు. సైనస్ ఆల్రెడీ ఉంది అని అనుకుంటే వీరు ఫస్ట్ ఒక వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తే, అలా రెగ్యులర్గా చేయగలిగితే వాళ్ళకి సైనస్ సమస్య అనేది తగ్గుతుంది. అది జలనేతి పాట్తో చేస్తారు. జలనేతి పాట్ అలవాటు అయ్యాక సూత్రనేతి అని ఉంటుంది, అంటే పేరులోనే ఉంది సూత్రం. అది కాటన్ సూత్రం అయి ఉండొచ్చు, అంటే కాటన్తో పేని ఉండే సూత్రం అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మోడర్న్లో అయితే మీకు ప్లాస్టిక్వే వచ్చేస్తూ ఉన్నాయి, అంటే రబ్బర్ క్యాథరర్స్ ఉంటాయి. ఈ రబ్బర్ క్యాథరర్స్ని కూడా మన ముక్కు లోపలికి వెళ్ళినప్పుడు ఆ సైనస్ని రప్చర్ చేస్తుంది. అది స్లోగా రప్చర్ చేసి కొద్దిగా స్పేస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి గాలి లోపలికి వెళ్ళి అక్కడ ఏవైతే డ్రైన్ అవ్వకుండా ఉందో ఆ లింఫాటిక్ సిస్టమ్ని డ్రైనేజ్ చేస్తూ ఆ మూకస్ని బయటికి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అది కూడా మనము ఆ రబ్బర్ క్యాథర్ని ముక్కు లోపలికి వేసి నోటితో ఇలా బయటికి తీస్తాము. సో ఇవన్నీ ఏంటంటే షట్క్రియలండి. యోగాలో షట్క్రియలు అంటే శరీరాన్ని షట్క్రియలు, లేదా వీటిని ఏమంటారంటే బాడీ ప్యూరిఫికేటరీ ప్రాక్టీసెస్. ఎక్కువగా ఈ జలనేతి సూత్రనేతి చాలా ఈజీ. మీరు సెంటర్కి వస్తే ఇండివిజువల్గా ఫస్ట్ టైం చేసేటప్పుడు యోగా టీచర్ పర్యవేక్షణలో చేయాలి. ఈ 2 సైనసెస్కి ఎక్సలెంట్ హెల్ప్ అవుతాయి.
ఈ రెండు కాకుండా కపాలభాతి ప్రాణాయామ అని ఒకటి ఉంది. కపాలభాతి ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్గా మనకి సైనస్కి హెల్ప్ అవుతుంది. అందులో ముందుగా కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం. కపాలభాతి ప్రాణాయామ యూజువలీ పొద్దున్న చేయాలండి, అంటే పొద్దున్న చేస్తే మంచి బెనిఫిట్ వస్తుంది. అదే మీరు మార్నింగ్ కాకుండా ఇతర టైమ్స్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఫుడ్ తీసుకున్న 3 అవర్స్ తర్వాతే చేయాలి. ఫుడ్ తీసుకోగానే ఎప్పుడు చెయ్యొద్దు, అటెంప్ట్ చెయ్యొద్దు కపాలభాతి ప్రాణాయామ. సో కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలి, పేరులో ఉంది కపాలము. కపాలము అనంటే ఇది మన హెడ్ స్కెలిటన్, ఇక్కడ ఉండేది ఈ పార్ట్. ఈ కపాలంని కపాలభాతి, భాతి అంటే ప్రసరించుట. ఏం ప్రసరించాలి, మన ఫేస్ నుంచి లైట్ ప్రసరించాలి. ఫేస్ ఎప్పుడు లైట్గా వెలుగుతూ ఉంటుంది, మన శరీరం చక్కగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాము, బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు. బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అనంటే అన్ని సిస్టమ్స్, బాడీ ప్రతిదీ ఆప్టిమం లెవెల్లో వర్క్ చేయాలి. అలా ఎప్పుడు జరుగుతుంది, శరీరంలో ఉండే 9 సిస్టమ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. మరి ఏంటి మేడం మీరు సైనస్కి కపాలభాతి చెప్పారు ఇవన్నీ చెప్తున్నారు అంటే, ఇప్పుడు చేసే మన కపాలభాతి ప్రాణాయామ బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ చేసినందువల్ల మీకు మ్యూకస్ లాంటివి ఏవైనా ఉంటే డ్రెయిన్ అవ్వడానికి, లింఫాటిక్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి కపాలభాతి ప్రాణాయామ చేయమని రికమెండేషన్ చేస్తాం మనము. సో కపాలభాతి ప్రాణాయామ చేసేటప్పుడు వీపు నిటారుగా ఉంచుకోవాలి. మీ పొట్ట ఫస్ట్, అసలు కపాలభాతి ఎలా చేయాలి, యూజువల్గా అయితే ఇలా పొట్టని ముందుకి వెనక్కి ఫాస్ట్గా మనము స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. మీకు రావట్లేదు అనుకోండి, బిగినరు, మీకు అసలు ఎలా చేయాలో తెలియట్లేదు, బ్రీతింగ్ గురించి కాసేపు పక్కన పెట్టండి. పొట్టను ఒకటే లోపలికి తీసుకొని బయటికి తీసుకొని, పొట్టను ఒకటే ముందుకి వెనక్కి, పొట్టను ఒకటే ముందుకి వెనక్కి చేస్తున్నాం. ఇలా చేస్తూ చేస్తూ ఇప్పుడు బ్రీతింగ్ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేయడము అనంటే శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపల లాగాలి. ఎగ్జేల్, ఎగ్జేల్, ఎగ్జేల్. ఇది ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే కపాలభాతి ప్రాణాయామ అని అంటారు. యాక్చువల్లీ ఇది షట్క్రియ, ప్రాణాయామ కాదు, షట్క్రియలో భాగము. చాలామంది దీన్ని ప్రాణాయామగా కూడా అనుకుంటారు. సరే, అది ప్రాణాయామన షట్క్రియ అనేది మనం ఫిలాసఫీలో చూసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రాక్టీసు మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వీపు నిటారుగా పెట్టండి. బిగినర్స్ అయితే 3 రౌండ్లు చెయ్యాలి. 30 30 30, ఒక్కొక్కసారి 30 30 30 చేయలేకపోవచ్చు. అప్పుడు 30 20 10 చేయండి, లేదా 30 20 20, మీ కెపాసిటీ ఎంతవరకు సహకరిస్తుందో అక్కడ దాకా చేయండి. ఇది లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు, సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే కపాలభాతి చేయకూడదు, హైపర్ టెన్షన్ ఉంటే చేయకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉంటే చేయకూడదు, ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొచ్చు. హెర్నియా ప్రాబ్లం ఉన్నా చేయకూడదు. రీసెంట్గా అబ్డామినల్ సర్జరీ, దేనికి సంబంధించిన సర్జరీ అయినా అబ్డామిన్కి చేస్తున్నా చేయకూడదు. మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా చేయకూడదు, అంటే మెనిస్ట్రల్ సైకిల్లో ఉన్నా చేయకూడదు. సో చక్కగా వీపు నిటారుగా ఉంచాము, 2 చేతులు థైస్ మీద ఉంచాము. సో మీరు విత్ ముద్ర పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చిన్ ముద్ర పెట్టుకోండి. ముద్రతో వద్దు అని అనుకున్నప్పుడు తొడల దగ్గర ఇలా చేతులు ఇలా ఆంచి, ఇలా ఎల్బోస్ ఆంచి పెడతాము. వీపు నిటారుగా పెట్టాము. నౌ స్టార్ట్ ఎగ్జేలింగ్ విత్ ప్యాసివ్ ఇన్హలేషన్. మీరు శ్వాస తీసుకోరు, ఆటోమేటిక్గా జరుగుతుంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జలేషను, పొట్టని స్ట్రోక్ ఇవ్వడం మీదే ఉండాలి. స్టార్ట్. ఇది ఒక సైకిల్ చేశాం, కాసేపు గివ్ రెస్ట్. ఫస్ట్ సైకిల్ అయిపోయింది, కాస్త రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడం అంటే యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ స్టమక్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ టు ది నార్మల్ పొజిషన్. ఆ టైంలో కూడా మీ మనసు ధ్యాస ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఏం చేశారు దాని మీద మనసును ధ్యాసను ఉంచాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ చేద్దాం. సెకండ్ రౌండు మీరు 30 చేయగలిగితే 30 చేయండి, లేదా 20 చేయండి.
నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. గివ్ సమ్ టైమ్ టు రికవర్. అప్పుడే అందులో నుంచి బయటికి రాకూడదు, ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను 2 రౌండ్స్ మాత్రమే చూపించాను. ఇది కపాలభాతి ప్రాణాయామ ఫాస్ట్ పేస్లో చేశాం. కొంతమంది అంటే కొన్ని స్కూల్స్లో స్లో ప్లేస్డ్ అంటే స్లో పేస్డ్ అంటే నెమ్మదిగా చేసే కపాలభాతి ప్రాణాయామ కూడా చేయిస్తారు. అది కూడా కరెక్టే. ఇది మీకు పూణేలో ఉండే కైవల్యధామ లోనావాలాలో నేర్పిస్తారు. సో కైవల్యధామలో స్లో పేస్డ్ కపాలభాతి అని అంటే ఇందాక మీరు ఫాస్ట్గా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు, ఇప్పుడు చాలా స్లోగా ఇస్తారు. ఒక స్ట్రోక్ ఇచ్చాక పాస్ చేయాలి మన బ్రెత్ని, మళ్ళీ స్ట్రోక్ ఇవ్వాలి, పాస్ చేయాలి, స్ట్రోక్ ఇవ్వాలి. చూద్దాం ఎలా చేయాలి. ఇలా పాస్ ఇచ్చుకుంటూ బ్రెత్ని పాస్ చేసుకుంటూ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను 2 వేరియేషన్స్ చూపించాను కపాలభాతిలో. ఫాస్ట్ది స్లోగాను చేశాం. మీ కెపాసిటీ బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి రోజుకి 3 సార్లు కపాలభాతి ప్రాణాయామ చేయండి. ఇనిషియలీ 30 కౌంట్తో స్టార్ట్ చేయండి. ఐడియల్గా అయితే మీరు కొద్దిగా 6 మంత్స్ దాకా ప్రాక్టీస్ చేస్తుంటే నిమిషానికి 120 సార్లు పొట్టని మనము లోపలికి బయటికి కొట్టాలి. సో 120 స్ట్రోక్స్ పర్ మినిట్, దిస్ ఈజ్ ఎన్ ఐడియల్. అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు 1 మినిట్కి 120 స్ట్రోక్స్ ఇస్తారు. అది మీరు 3 మినిట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కపాలభాతి ప్రాణాయామలో జఠరాగ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేస్తుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవాయిడ్ అవుతుంది కాబట్టి ఎక్స్క్రిటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో మీరు ఎగ్జలేషన్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మ్యూకస్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో మ్యూకస్ బాగా రావడానికి, బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. వేగస్ నర్వ్ కానీ స్టిమ్యులేట్ అయితే మనకి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది అని అంటే మనం స్ట్రెస్ రెస్పాన్స్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో దట్స్ వై ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ కాబట్టి సైనస్కి సంబంధించి కపాలభాతి హెల్ప్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం సెకండ్ ప్రాణాయామ చూద్దాము. దీని పేరు భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా అనంటే పాత రోజుల్లో మీరు కుంపట్ చూసుంటారు. కుంపట్లో వంట చేసేటప్పుడు మనకి పొగ గొట్టాలు ఉంటాయి. అప్పుడు మనం పొగగొట్టంలో మనకి నిప్పు రావాలంటే ఏం చేస్తాము, నిప్పు కొద్దిగా ఎక్కువ మంట పెంచాలంటే అంటే ఇట్లా చేస్తాం. ఇలా చేస్తే గాలికి ఆక్సిజన్ ఎక్కువ మనం ఇచ్చే కొద్దీ నిప్పు మంట అనేది పెరుగుతుంది. సేమ్ అది మన బ్రెత్లో తీసుకురావాలి, ఆ సౌండ్ అనేది మన బ్రెత్లో తీసుకురావాలి. ఇది ఎలా చేయొచ్చు అంటే రైట్ నాస్ట్రిల్తో విడిగా, లెఫ్ట్ నాస్ట్రిల్తో విడిగా చేసుకోవచ్చు, లేదా బోత్ నాస్ట్రిల్తో చేసుకోవచ్చు. ఇందాక కపాలభాతి ప్రాణాయామాలో మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జలేషన్ మీద పెట్టాము. ఫోకస్ ఈజ్ ఆన్ ఫాస్ట్ ఎగ్జలేషన్, బట్ ఇన్ భస్త్రిక ద ఫోకస్ విల్ బీ ఆన్ ఫాస్ట్ ఇన్హలేషన్ అండ్ ఫాస్ట్ ఎగ్జలేషన్. రెండు ఫాస్ట్గా జరగాలి. ఫస్ట్ మనము రైట్ నాస్ట్రిల్తో చేద్దాం. సో నా ఎడం వైపు ముక్కుని క్లోజ్ చేశాను, వీపుని నిటారుగా ఉంచాను. సో ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్ 20 కౌంట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. సో మన కుడి ముక్కు ద్వారా ఫాస్ట్గా ఇన్హేల్ చేసి ఫాస్ట్గా ఎక్సేల్ చేసాం. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం చేద్దాం. అగైన్ భస్త్రికా ప్రాణాయామ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు చేయొద్దు, హై బీపీ ఉంటే చేయొద్దు, అండ్ దెన్ ప్రెగ్నెన్సీ పీపుల్ చేయకూడదు. ఆల్రెడీ మీకు సైనస్ ఉంటే మనం ఇదంతా మనం సైనస్ కోసం డిస్కస్ చేస్తున్నాము. సైనస్లో ఉండేటప్పుడు మీకు ముక్కు కొద్దిగా బ్లాక్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి రైట్ సైడ్ బ్లాక్ అయి ఉంటుంది, ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్, ఒక్కొక్కసారి రెండు బ్లాక్ అవ్వచ్చు. సో మీరు చూసుకోండి, మీరు నిద్ర లేవగానే మీ రైట్ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉందా, లెఫ్ట్ యాక్టివ్గా ఉందా, రెండు బ్లాక్ అయినాయా చూడండి. రెండు బ్లాక్ అయితే భస్త్రిక మీరు చేయలేదు. సో కపాలభాతి ఒకటే చేయండి. 2-3 రోజులు చేశాక మీరు ఆ తర్వాత భస్త్రిక ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఒకటే యాక్టివ్ ఉంది, ఆ ఒకదాని వైపే భస్త్రిక చేయడానికి ప్రయత్నం చేయండి. సో నౌ వి విల్
do on the left cycle. So I am closing my right nostril, keeping my spine straight. So now do 20 fast inhale and exhale with your left nostril. So I have finished Bhastrika with left nostril. What is the difference between Kapalabhati and Bhastrika? Kapalabhati is fast exhalation. You might not experience the fastness of the wall of your nostril. Whereas in Bhastrika, మీరు ఇన్హేల్ ఎక్సెల్ చేసుకుంటూ ఉంటే మీ ముక్కు పుట్టలు అదురుతుంటాయి. ముక్కు పుట్టలు అంటే మీ వాల్స్ ఉన్నాయి కదా, నాస్ట్రిల్స్ ఆఫ్ ది వాల్ పైకి కిందకి, అంటే అంత ఫాస్ట్నెస్కి పైకి కిందకి ఈ ముక్కు పుట్టలు అదురుతూ ఉంటాయి. సో భస్త్రికా ప్రాణాయామ ఇన్ జనరల్గా ఎక్కువసార్లు చేయకూడదు. మీరు సైనస్ ఉండేటప్పుడు రెగ్యులర్గా ఆ బ్లాకేజ్ వెళ్ళడానికి మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. టూ మచ్ హీట్ పర్సన్స్ భస్త్రికా చేయకూడదు. మీకు సెగ్గడ్డలు లేదు అని అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో జనరల్ పీపుల్, మేడం తెలియక భస్త్రికా చేసేసాము, మాకు తెలీదు భస్త్రికా ఎలా చేయాలి, లేదు అని అంటే ఎక్కువసార్లు నేను భస్త్రికా చేసేసాను అని అనుకున్నప్పుడు భస్త్రికా చేశాక శీతలీ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవాలి. కౌంటర్ ఎఫెక్ట్, భస్త్రికా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, శీతలీ కూలింగ్ చేస్తుంది. భస్త్రికా ఇస్ ఎ వెరీ ఎక్సలెంట్ ప్రాణాయామ. అంటే మీరు చెప్పారు మళ్ళీ చేయకూడదు అంటున్నారంటే భస్త్రికా సైనస్ వాళ్ళు డెఫినెట్లీ చేయొచ్చు, కానీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మనం భస్త్రికా అంత తొందరగా ఇంట్రడ్యూస్ చేయకూడదు. సి ప్రాణాయామ చూడడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది, చాలా డీప్ ఉండే కాన్సెప్టు. మనకి తెలియకుండానే ఇట్ గివ్స్ సో మెనీ సటల్ ఎఫెక్ట్స్. మన కంటికి కనిపించిన ఎఫెక్ట్స్ బాడీలో జరిగిపోతూ ఉంటుంది. మనం మన శ్వాసతో ఆడుకుంటున్నాం. సో శ్వాసతో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లే చేయాలి మనం. అది ఏ ప్రాణాయామ చేస్తున్నా మన బాడీ కండిషన్స్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. భస్త్రికా ఇస్ వెరీ ఎక్సలెంట్ ఫర్ సైనస్, బట్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్. సో ఈరోజు మనం రెండు ప్రాణాయామాలు చూసాము, ఒకటి వచ్చి కపాలభాతి, ఇంకోటి వచ్చి భస్త్రికా. ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు కూడా చూపిస్తాను, సైనస్కి ఎటువంటి ఆసనాలు హెల్ప్ అవుతాయి అన్నది. సో మనం ప్రాణాయామాలు రెండు చూసాము సైనస్కి. సైనస్కి సంబంధించి ఒక సూక్ష్మ వ్యాయామం ఉంది. ఇదేంటంటే బాడీని కొద్దిగా డైనమిక్గా లోపలుండే మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. సో మెటబాలిజం ఇంక్రీజ్ చేయడం ద్వారా కొద్దిగా లింఫాటిక్ సిస్టమ్ ఎక్కువగా యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అందులో ఈ సూక్ష్మ వ్యాయామ పేరేంటి అని అంటే సర్వాంగ పుష్టి. పేర్లో ఉంది, సర్వాంగాల్ని అన్ని అంగాల్ని స్ట్రాంగ్ చేస్తుంది, పుష్టిని కలిగిస్తుంది. ఇది యూజువలీ ధీరేంద్ర బ్రహ్మచారి గారు చెప్పిన సూక్ష్మ వ్యాయామాలలో ఒక పార్టు. సో ఎలా చేయాలో చూద్దాము. సో మన రెండు కాళ్ళని కొద్దిగా వెడల్పుగా ఒక 3 నుంచి 3.5 అడుగులు వెడల్పుగా పెట్టేసుకోవాలి. సో మీ రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసేసుకోవాలి. సో నెమ్మదిగా ఇలా పైకి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళాక ఫస్ట్ మీ కుడి వైపుకు తీసుకురావాలి. అగైన్ లిఫ్ట్ అప్, ఎడమ వైపుకు తీసుకెళ్ళండి. లిఫ్ట్ అప్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇది ఇప్పుడు సర్కిల్స్గా కూడా చేయొచ్చు. సర్కిల్స్గా ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు నేను హ్యాండ్స్ పొజిషన్ చేంజ్ చేస్తాను. ఇందాక రైట్ హ్యాండ్ని క్యాచ్ చేశాను, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని క్యాచ్ చేస్తున్నాను. రైట్, ఇది సర్వాంగ పుష్టి అంటారు. దీనికి రిలేటెడ్ ఇంకొన్ని రెండు సింపులర్ వేరియేషన్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే మీరు ఇలా కాళ్ళు వెడల్పు చేసి ఉంచాక మీ రైట్ హీల్ని క్యాచ్ చేయాలి, లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ హీల్ని క్యాచ్ చేయండి, లిఫ్ట్ చేయండి. రైట్ హీల్ అప్, లెఫ్ట్ హీల్ అప్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్.
రెండో వేరియేషన్. మూడో వేరియేషన్లోకి వెళ్దాం. ఇదేంటి అనంటే సేమ్ టెక్నిక్. రైట్, ఇక్కడ నుంచి ఇందాక లేసాం, ఇప్పుడు లేయక్కర్లేదు. కమ్ టు లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. నౌ ఎండింగ్ టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్, తలని కొద్దిగా వంచండి. ఇది యాక్చువల్గా అయితే పార్శ్వ ఉత్థానాసనం అవుతుంది. జస్ట్ ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలు చేస్తున్నాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తిరగండి, తలను వంచండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మళ్ళీ రైట్ సైడ్ తల వంచాలి, లెఫ్ట్ సైడ్ తల వంచాలి. టూ మోర్ సైకిల్స్ ఆన్ యువర్ రైట్, లెఫ్ట్, రైట్, హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆన్ యువర్ లెఫ్ట్, 1, 2, 3, 4, 5. స్లోలీ అప్. సో ఇప్పుడు మనము సర్వాంగ పుష్టి వేరియేషన్ చేసాము, సర్కిల్గా తిప్పాము, హీల్ టచెస్ చేసాము, హీల్ టచ్ చేస్తూ పైకి లేసాము, క్రాస్గా టచ్ చేసాము, పార్శ్వ ఉత్థానాసన చేసాము. సో ఇవి సైనస్కి సంబంధించిన ప్రాణాయామాలు, చిన్నపాటి సూక్ష్మ వ్యాయామాలు చూసాము. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు యోగా థెరపీ ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు యోగా టీచర్స్ అందరూ డాక్టర్స్ కాదు, యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ డాక్టర్స్ కాదు. అసలు ఇన్స్ట్రక్టర్కి టీచర్కి చాలా తేడా ఉంటుంది, అది ఇంకో ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. మీరు ఏ సమస్యకైనా యోగా టీచర్ని కన్సల్ట్ చేసేటప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని లేదా మీకు ప్రాబ్లం ఉందని చెప్పారో ఆ డాక్టర్తో కన్సల్ట్ చేసే యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయండి. టీవీలో చూసి సార్ చెప్పారు, మేడం చెప్పారు, ఫ్రీ క్లాస్ వస్తూ ఉంది, ఆన్లైన్లో ఫ్రీగా చెప్తూ ఉన్నారు, అంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ వస్తున్నాయండి. ఏ వీడియో ఫాలో అవ్వాలనుకున్నా ఒక్కసారి డాక్టర్ పర్యవేక్షణతో కన్సల్ట్ చేసి అప్పుడే యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం నుండి మరలా మళ్ళీ రేపు ఇంకో ఆరోగ్య సమస్య గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.